నారా లోకేష్ కూడా ఓడిపోయాడు. అంటే అతను రాజకీయాలకు మరి దూరం అవుతున్నట్టునా? నేను కూడా ఓడిపోయా చిల్లరూపేటల, చిల్లరూపేటలో నేను కూడా వచ్చున్నా, నేను ఓడిపోయా. ఎవరే ఓడిపోతారు? ఆయన మినహాయింప లోకేష్ బాబు ముఖ్యమంత్రి గారు ఓడిపోయారా? మాకు కూడా తొడలు ఉన్నారు సార్. ముఖ్యమంత్రి గారు కొడుకులు గెలవాలి రూలే లేదు సార్. ముఖ్యమంత్రే పోయాడు సార్ సంకనాకి. ఆపోజిట్ ఎవరు ఉంచున్నారు లోకేష్ బాబు తెలుసా? ఆర్కే మా ఊరే తంది రామకృష్ణారెడ్డి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి. వాళ్ళ నాన్న మేము చిన్నప్పుడు మా ఊరు సర్పంచ్, మొన్నటి వరకు కూడా వాళ్ళ కుటుంబమే మా ఊరు సర్పంచ్. ఎంత గొప్ప కుటుంబం అంటే మా ఊరికి మంచినీళ్ళు రావు. వాళ్ళు ప్రభుత్వ డబ్బులు సరిపోతే సొంత డబ్బులు వేసుకొని మా ఊరికి మంచినీళ్ళు ఇచ్చిన అపర భగీదరులు. అంత గొప్ప ఫ్యామిలీ. ఆర్కే నాన్నగారు దశరథ రామరెడ్డి, వాళ్ళ అమ్మగారు వీరరాఘవమ్మ, మొన్న లాస్ట్ ఈ టర్మ్లో ఆమె మా ఊరు సర్పంచ్. 80 ఏళ్ల వయసులో కూడా ఆమె ఎవరు పిలిచినా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏంటమ్మా ఏమైనా కష్టమా ముసలమ్మ నడుకు బెల్ట్ కట్టుకొని ఆర్కే అమ్మ ఎవరు పిలిచినా ఏంటమ్మా ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఇంకేమన్నా కావాలా పంచాయతీ ద్వారా ఈరోజు కూడా అడుగుతుంది. అంత కమిట్మెంట్ ఉన్న ఫ్యామిలీ. సేమ్ ఆర్కే కూడా వెరీ హానెస్ట్ ఫెలో. ఒకసారి గెలిపిస్తే పెరం టోటల్ మెజార్టీతో మంగళగిరికి ఎంతో సేవ చేశాడు, ఒక్క రూపాయి కరప్షన్ లేకుండా. మరి ప్రజలు ఇల్లులు తిరిగితే ఆర్కే ముఖం చూస్తే, లోకేష్ ముఖం చూస్తే ఎవరు కోట ఇబ్బంది అవుతుంది? లోకేష్ అక్కడ స్పీచ్ ఇచ్చాడు 11వ తారీఖు, ఇప్పుడు ఎలక్షన్ మంది 9, దానికి ఏంటంటే చెప్పాడు లోకేష్ బాబు? 9 అదే చెప్తున్నా. ఇప్పుడు అన్నాడు కదా ముఖ్యమంత్రి కొడుకు, ముఖ్యమంత్రి కొడుకు ఓడిపోయాడా? ఇప్పుడు ఎవరికైనా గుర్తుపెట్టుకోండి, హీరో అంటే ఇమేజ్ పెరుగుద్ది, తెలివితేటలు పెరగదు. తెలివితేటలు పెరగాలంటే చదువుకో. అలాగే ముఖ్యమంత్రి కొడుకు అంటే ఇమేజ్ పెరుగుద్ది, తెలివితేటలు పెరగదు. చదువుకోవాలి. ప్రపంచాన్ని దేశాన్ని అయినా చూడాలి, కోశాన్ని అయినా చూడాలి. దేశం అంటే జనరల్ నాలెడ్జ్, కోశం అంటే బుక్ ఇష్ట నాలెడ్జ్. ఈ రెండు ఉంటే వాడు పరిపూర్ణ మానవుడు. ఆ రెండు మన లోకేష్ బాబుకి లేవు. 11 అయితే 9 అంటాడు అతను ఎమ్మెల్యేకి తిరుగుతా, 3 పోర్ట్ఫోలియోలు పెట్టుకొని. మరి అలాంటి వాళ్ళని గెలిపేయటం న్యాయమా? ఆర్కేని గెలిపేయటం న్యాయమా? అంటే నాకు లోకేష్ మీద కోపం లేదు. లోకేష్ నా కొడుకు కూడా, లోకేష్ వయసు ఉన్నాడు కూడా 10 ఏళ్ళు నా కొడుకి. నా కొడుకు ఏదో పని చేసినా ఎలాగ మాట్లాడతా మీ మీడియా ముందు, నేను ఏదో పని చేసినా ఎలాగే మాట్లాడతా మీడియా ముందు, నేను ఏదోని మరి ఏదో పని చేశానని. అందులో నాకు లోకేష్ మినహాయింపేం కాదు. 11 పెట్టుకొని 9వ తారీఖు అని చెప్తున్నాడంటే ఆయన 4 రోజులు ఎలక్షన్లు పెట్టుకొని, అంటే ఎక్కడున్నాడు, ఏ స్పృహలో ఉన్నాడు? 3 పోర్ట్ఫోలియోలు, 1 సెంటెన్స్ పర్ఫెక్ట్గా మాట్లాడు. తెలుసుకో మీకు, మీరు కనుక ఓటేశారో ఈసారి తెలుగుదేశానికి నాశనం అయిపోయింది రాష్ట్రం ఉన్నాడు. తెలుగుదేశం అబ్బాయి తెలుగుదేశం అంటే ఎంత. వాళ్ళ నాన్న మొన్న ఎలక్షన్ ముందు వరకు చంద్రబాబు ఎంత క్వైట్గా మాడేవాడు అది వీ హ్యావ్ టు అప్రిషియేట్. ఎప్పుడు లూజ్గా మాడేవాడు కాదు ఈ టర్మ్లో తప్ప. అంతకుముందు చూసుకోండి, చంద్రబాబు రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు మాడేవాడు, క్వైట్ ఉండేవాడు, ఎంత అవసరమో అంతే మాడేవాడు. ఆయన వయసు పెరిగిందా లేకపోతే టెన్షన్ పెరిగిందా లేకపోతే ఎందుకో తెలియదు కానీ ఈ టర్మ్లో ఆయన మాట్లాడిన తప్పులు ఎప్పుడు మాట్లాడాలి. అందులో దళితుల గురించి, దళితులకు పుట్టాలని ఎవరు కోరుకుంటారు అన్నాడు కదా, చూసారు? నేను ఎప్పుడు క్లిప్పింగ్ పెడుతుంటా, జనాల్లో చాలా వెళ్ళింది. ఇలాంటి మాటలు అస్సలు వాడడం చంద్రబాబు ఈ యొక్క టర్మ్లోనే దురదృష్టం. 2014 తర్వాత ఈ మాటలు మాట్లాడింది. అందుకని ముఖ్యమంత్రి కొడుక, కోదాన కృష్ణమురళి కొడుక, ఇవన్నీ ఎంపటే కాదు, జనంకి నచ్చాలి. జనంకి నచ్చాలంటే వీడు మనకు సర్వీస్ చేస్తాడు గ్యారంటీగా అనుకుంటేస్తాడు.